అండ్ ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ న్యూ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ లైక్ దిస్, అండ్ మీరు కూడా ఒక స్టెప్ ముందుకు వేశారనుకోవచ్చు. రెగ్యులర్ అంటే క్యారెక్టర్ వైజ్ డిఫరెంట్ ఉన్న కమర్షియల్ అనే కాకుండా కొత్త తరహా సినిమాలు చేయడానికి ఇది ఒక నాంది అనుకోవచ్చు మీకు. అంత నేను ఆలోచించలేదండి. ఓకే, నాకు స్క్రిప్ట్ వచ్చింది, నాకు నచ్చింది, మేము ట్రై చేసాం. ఐ ఆల్వేస్ ఫీల్ దట్ యు హ్యావ్ టు ఫ్రమ్ సి మై కాంపిటీషన్ ఇస్ విత్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ టు గ్రో ఫ్రమ్ వాట్ ఐ వాజ్ ఇన్ మై లాస్ట్ ఫిల్మ్. మై పర్ఫార్మెన్స్ హెస్ టు బి బెటర్ ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్, అండ్ దాట్ ఈస్ మై కాన్స్టెంట్ జర్నీ, దాట్ ఈస్ మై కాన్స్టెంట్ ఎఫర్ట్. ఇప్పుడు ఈ మూవీ తర్వాత క్రిష్ మూవీ చూస్తే వైష్ణవ్ అండ్ నాది క్యారెక్టరైజేషన్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. అంటే అందులో మేము మొత్తం విలేజ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాము, ఫుల్ నో మేకప్, టాన్ లుక్, యునో. సో అది ఇంకా నాకు చాలా ఎక్సైటింగ్ అయింది. అండ్ క్రిష్ ఇస్ అ గ్రేట్ డైరెక్టర్ ఆల్సో. సో ఫర్ మీ ఇట్స్ ఆల్వేస్ అబౌట్, నేను అంత ఆలోచించలేదు డిఫరెంట్ ఫిల్మ్, దాట్ ఫిల్మ్, కమర్షియల్. ఐఎమ్ డూయింగ్, ఇక్కడ 4-5 హిందీ ఫిల్మ్స్ చేస్తున్నాను, అందులో 3 కమర్షియల్ ఉన్నాయి, 4 కమర్షియల్ ఉన్నాయి, ఒక్కటి కమర్షియల్ లేదు. సో ద హోల్ థింగ్ ఇస్ ఐ డోంట్ థింక్ వెదర్ కమర్షియల్ నాట్ కమర్షియల్. ఇప్పుడు 5 years బ్యాక్ వాట్ వాజ్ నాట్ కమర్షియల్ ఈస్ బికమింగ్ కమర్షియల్ టుడే. యునో 5 years బ్యాక్ వాట్ పీపుల్ థాట్ ఈస్ ఓన్లీ కొంచెం సెగ్మెంట్ కోసం మూవీస్, ఇప్పుడు అందరూ అది చూస్తున్నారు బికాస్ ఆఫ్ you are so used to watching so many, so much content, good content, west nunchi ledante mana digital series gane. So you have to constantly keep trying to do different things. Manam adhe same thing chesthe audiences kuda bore kodutundi. And audience are appreciating your performance, especially court scenes gane, aa tarvata climax lo Nitin daggara scene gane. వాళ్ళు చేసేటప్పుడు అనుకున్నారా దిస్ వాస్ గుడ్, 100% ఐ గేవ్ ఇట్ రైట్? సీ దట్ ఐ ఆల్వేస్ ట్రై టు గివ్ 100%, మై 100% ఐ విల్ ట్రై టు గివ్. అండ్ ఫ్రమ్ మై, ఇఫ్ ఐ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ మై ఫస్ట్ మూవీ టు నౌ, ఆఫ్ కోర్స్ యూ ఇంప్రూవ్ ఎవ్రీ మూవీ, రైట్? కొంచెం మీరు, మీకు లాంగ్వేజ్ వస్తుంది, మీకు అర్థం అవుతుంది సిచ్యువేషన్, యాక్టర్, వే యూ డీల్ ద క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను ట్విట్టర్ లో చూసాను, చాలా మందికి మానస క్యారెక్టర్ చాలా నచ్చింది. యునో ఫస్ట్ షీఈ్ వెరీ కంట్రోల్డ్, దాని తర్వాత ఆ జైల్ సీక్వెన్స్ లో ఒక సీన్ ఉంటుంది దట్ వేర్ షీ యెల్స్ అట్ ద పర్సన్. సో నాకు చేసేటప్పుడు నేనైతే ఏమైనా పనిచేయనండి, నేను వర్కౌట్ చేసినా, షూటింగ్ చేసినా, ఫుడ్ తిన్నా 100% చేస్తాను. దాని తర్వాత రిజల్ట్ నా చేతిలో లేదు. So that I leave it to audiences, and I'm very happy. Whatever I do in my life, I try to give 100%, and rest is up to God. Hi, Rakul gar. Hi. Hi, Andy. And ela unnaru? Baaguna. చెక్మేట్ అనుకున్నంత ఫీడ్బ్యాక్ వచ్చింది, అంటే ఎక్స్పెక్ట్ చేశారంటే ఫస్ట్ టైం మీరంటే పూర్తి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ తీశారు ఈ సినిమాలో, ఒక న్యాయవాదిగా, ఒక లాయర్ గా. ఎలా అనిపించింది అంటే మీరు అనుకున్నంత ఫీడ్బ్యాక్ వచ్చిందా? నేను యాక్చువల్లీ అక్కడ లేదు ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి, బట్ వాట్ ఎవర్ ఐ హావ్ సీన్ ఆన్ సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ, ఆడియన్సెస్ కి నచ్చుతుంది మూవీ, ఆడియన్సెస్ కి చాలా నచ్చుతుంది. ఇన్ఫాక్ట్ మానస క్యారెక్టర్ కూడా, నితిన్ క్యారెక్టర్ కూడా చాలా నచ్చుతుంది. ఇట్స్ అ డిఫరెంట్ అటెంప్ట్ అండి. సో యునో యూ ఆల్వేస్ హ్యావ్ టు బి ఓపెన్ టు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కమర్షియల్ సినిమా కూడా ఒక కేటగిరీకి నచ్చుతుంది, నాన్ అండ్ ఇంటెలిజెంట్ సినిమా చూసిన వాళ్ళకి నచ్చదు, ఇంటెలిజెంట్ సినిమా చూసిన వాళ్ళకి ఇలాంటి నచ్చుతుంది, కమర్షియల్ నచ్చుతుంది. యూనో సో దిస్ ఆల్వేస్ అ సర్టన్ ఆడియన్స్ విచ్ విల్ లైక్ ఇట్, సర్టన్ ఆడియన్స్ విచ్ విల్ నాట్ లైక్ ఇట్. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, అండ్ మనసా హెస్ గోట్ అ లాట్ ఆఫ్ లవ్, అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ ఇంకా చూద్దాం 3-4 days, ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ మానస క్యారెక్టర్ చేయడానికి, అంటే ఒక లాయర్ క్యారెక్టర్ కదా, మీరు దానికి సంబంధించిన హోంవర్క్ చేశారంటే లా సంబంధించిన స్టడీ గానీ, ఏమైనా పుస్తకాలు చదవటం గానీ అలాంటి ఏమైనా చేశారు? లా స్టడీ కాదండి, బట్ లాయర్ బాడీ లాంగ్వేజ్ కోర్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ మూవ్ అవ్వదు, యునో ఒక ఫోకస్ తో మాట్లాడుతున్నారు. సో ఇఫ్ యు సీ ఈవెన్ మానస విల్ నాట్ టాక్ లైక్ హౌ ఐఎమ్ టాకింగ్, అది అంత బబ్లీ ఏమి ఉండదు. యునో షీ విల్ బి ఒక డిగ్నిటీతో మాట్లాడుతుంది. And especially Manasa's character is very shy. She's very scared. She has fear.
షీఈ్ అ క్రిమినల్ లాయర్ బట్ అస్సలు జైల్ కి వెళ్ళడం, క్రిమినల్స్ తో కలవడం ఆవిడకి ఏదో చాలా కష్టం అది. సో దాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ రిక్వైర్డ్ అ వెరీ కంట్రోల్డ్ బాడీ లాంగ్వేజ్ అండ్ దాట్స్ ఇట్. నాట్ టూ మచ్ ఆఫ్ లా చదవడానికి అవసరం లేదు లాయర్ ప్లే చేయడానికి. No, no, no. I mean, I don't have to read, study law to fight this thing. But yes, vaallu courtroom lo ela address chestunnaru, ela body language untudi, ela fight chestaru, that sternness, all of that.